ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. అండ్ ఆ సిరీస్ నేమ్ వచ్చేసి బెస్ట్ కపుల్స్ ఆన్ బిగ్ స్క్రీన్. అర్థం కాలేదు కదా, అంటే మన ఫేవరెట్ హీరో ఉంటాడు అండ్ హీరోతో పాటు హీరోయిన్ కూడా ఉంటుంది కదా, మరి అలాంటి హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమా తీస్తే అండ్ మనం అరే వీళ్ళ కెమిస్ట్రీ భలే ఉందా అని చెప్పేసి అనుకుంటాం. అదే వాళ్ళు కంటిన్యూగా ఒక 2-3 ఫిలిమ్స్ తీస్తే అరే పక్కా వీళ్ళు పెళ్లి చేసుకుంటారు రా, ఇక వీళ్ళ కెమిస్ట్రీ సూపర్ ఉంది, హీరోకి హీరోయిన్కి మంచి సెట్ అయింది అని అనుకుంటాం చూసారా. సో అదే అనమాట ఈ సిరీస్లో, అంటే ఏ హీరోకి ఏ హీరోయిన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ వాళ్ళు చేసిన మూవీస్ ఏందనేది ఈ సిరీస్లో అయితే తెలుసుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలిసిందే గ్యాస్, మన ఛానల్లో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వీడియో రావడం జరుగుతుంది. సో దయచేసి మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ మన ఛానల్లో చాలామంది అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోని, అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామన్నమాట. సో కీప్ సపోర్టింగ్ అవర్ టీమ్ అండ్ అవర్ ఛానల్. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లిస్ట్లో మన ఫస్ట్ వన్ వచ్చేసి మన చిరంజీవి గారు అండ్ మన విజయశాంతి గారు. వీళ్ళ కాంబినేషన్స్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఎగ్జాంపుల్ యముడికి మొగుడు, కొండవీటి దొంగ, స్వయం కృషి, కొండవీటి రాజా, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, మెకానికల్లు, ఈ రకంగా ఎన్నో అంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలలో వీళ్ళ కెమిస్ట్రీ ఎప్పుడు మనం స్క్రీన్ మీద చూసినా ఇట్లాగా ఆశ్చర్యపోతాం అనమాట. అంటే వీళ్ళు జీవించిపోతారు ఆ క్యారెక్టర్ అలా, నిజంగానే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క. సో వీళ్ళదనమాట ఫస్ట్ బెస్ట్ కెమిస్ట్రీ అంటే సో చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు అనమాట. సో ఎవ్వరికి తెలియదు చెప్పండి, మీరు కూడా అనుకునే ఉంటారు అరే వెంకటేష్ గారికి సౌందర్య గారికి భలే సూట్ అయింది గారు అని చెప్పేసి. అండ్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ వచ్చేసి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దేవి పుత్రుడు, జయమ్మన దేర, పవిత్ర బంధం, రాజా, పెళ్లి చేసుకుందాం, సూపర్ పోలీస్ అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళ కెమిస్ట్రీ కూడా ఎప్పుడు మనం స్క్రీన్ మీద అండ్ టీవీలో సినిమాలు చూసినా కూడా వీళ్ళ కెమిస్ట్రీ భలే ఉందిరా అని ఒక్కసారి అనుకుని ఉంటాం అనమాట. అండ్ అప్పట్లో వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అని ఇట్లా అనుకున్నారనమాట. సో అలాంటి లిస్ట్ అనమాట ఇది. సో నెంబర్ 2 వచ్చేసి వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ అన్న అండ్ అనుష్క శెట్టి అనమాట. సో నేను చెప్పవలసిన అవసరం ఉందా చెప్పండి, ప్రభాస్ అన్న అండ్ అనుష్క శెట్టి కాంబినేషన్ వచ్చేసి వీళ్ళ కాంబినేషన్ జస్ట్ 4 సినిమాలే వచ్చినాయి, అవి బిల్లా, మిర్చి, బాహుబలి 1 అండ్ బాహుబలి 2. కానీ ఈ 4 సినిమాలకే వీళ్ళని మనం స్క్రీన్ మీద చూస్తే అరే వీళ్ళు పక్కా పెళ్లి చేసుకుంటారా అని అనుకుంటాం. సో ఆ మధ్యన రూమర్స్ కూడా వచ్చినాయి, మీ అందరికీ తెలిసిందనమాట. సో ఆ రకంగా వీళ్ళ కెమిస్ట్రీ అనేది స్క్రీన్ మీద కనిపిస్తే మనకి పక్క మనం ఫీల్ అయిపోతాం అనమాట. అంటే వీళ్ళ కెమిస్ట్రీ ఆ రకంగా కుదురుతుంది స్క్రీన్ మీద. సో ఎగ్జాంపుల్ మనం మిర్చి సినిమానన్నా, బాహుబలి 2 అన్నా, బిల్లా సినిమా తీసుకున్నా ఇట్లాగా సో వీళ్ళ కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ నిజంగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్నట్టే ఉంటుంది అనమాట మనం ఆ సినిమాలో చూసేటప్పుడు అండ్ మనం అనుకున్నోడ్చు కూడా ఎన్నోసార్లు ఆ రకంగా. అండ్ నెంబర్ 4 వచ్చేసి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన. వీళ్ళ కాంబినేషన్లో జస్ట్ 2 ఫిలిమ్స్ వచ్చినాయి, అది గీతా గోవిందం, డియర్ కామ్రేడ్. కానీ వీళ్ళ మీద వచ్చిన రూమర్స్ అయితే కొన్ని వేలలో ఉన్నాయి అండ్ మనం కూడా అనుకున్నాం నిజంగానే విజయ్ అండ్ రష్మిక ప్రేమించుకుంటున్నారేమో, వీళ్ళు పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పేసి. అండ్ వీళ్ళిద్దరు ఈ 2 మూవీస్ చేసినా వీళ్ళ కెమిస్ట్రీ అనేది సూపర్గా ఉంటుంది సినిమాలో అండ్ మనం ఆ సినిమాలను బట్టి అనుకుంటున్నాం అనమాట వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారేమని చెప్పేసి. అండ్ ఈ 2 సినిమాలు వచ్చిన తర్వాత కూడా చాలా అంటే చాలా రూమర్స్ కూడా వినిపించినాయి అండ్ వీళ్ళ కెమిస్ట్రీ కూడా బిగ్ స్క్రీన్ అని మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా కుదురుతుంది. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నెంబర్ 5 మన సమంత అండ్ నాగచైతన్య గారు అనమాట. సో ఇప్పుడంటే ఏవో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని పక్కన పెడితే ఇట్లాగా వీళ్ళు చేసిన సినిమాలలో వీళ్ళ కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉంటుంది, అందుకే అది వెడ్డింగ్ దాకా వెళ్ళింది అందరికీ తెలిసింది. ఎస్పెషల్లీ వీళ్ళ కాంబినేషన్లో నాకు నచ్చిన సినిమా అంటే ఏమ్మాయ చేసేవే అండ్ మజిలి. ఈ 2 సినిమాలు నా ఫేవరెట్ అనమాట వీళ్ళ కాంబినేషన్లో. అండ్ వీళ్ళిద్దరు కూడా సినిమాలో నటిస్తున్నారు అని అంటే ఇట్లాగా పక్కా వీళ్ళు జీవిస్తారనమాట వాళ్ళ క్యారెక్టర్లలో. కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏవి తెలుసా, మహానటి, మజిలి, మనం, ఓ బేబీ, ఏమా చేసావే అండ్ ఆటనోగ సూర్య అనమాట. సో ఇలా మెయిన్ వీళ్ళిద్దరూ లీడ్ రోల్స్గా నటించిన సినిమాలు వచ్చేసి మనం, ఏమా చేసావే, మజిలీ, ఆటనోగ సూర్య. వీళ్ళ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు అలా ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్ అనేది పెళ్లి దాకా వెళ్ళింది అండ్ పెళ్లి నుండి ఇప్పుడు ఇంకొక దాకా వచ్చింది. సో దాన్ని పక్కన పెడతాం. సో ఇది గైస్ మేము పిక్ చేసినాయి అనమాట. ఈ సిరీస్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తామన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది వీడియో అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎవరు ఇంకా బెస్ట్ అనుకుంటారు, అంటే ఏ హీరోయిన్కి ఏ హీరో సెట్ అవుతాడు, ఏ హీరోకి ఏ హీరోయిన్ సెట్ అవుతుంది అని మీకు ఏదన్నా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్లో చెప్పొచ్చు అనమాట. సో దట్స్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు వస్తే ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సో దయచేసి మన వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లకన్నా తాళ్ళు పెట్టుకోవడం మర్చిపోదు, ఎందుకంటే మేము అందించే మంచి మంచి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదనే మా ఉద్దేశం. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.